సో ప్రీవియస్ క్లాస్లో రిక్వైర్మెంట్స్ మోడలింగ్స్కి సంబంధించి వన్ ఆఫ్ ద స్టేజ్ కింద సినారియో బేస్డ్ మోడలింగ్ చూసాము, అలానే నెక్స్ట్ క్లాస్ బేస్డ్ మోడలింగ్ చూసాం. సో ఆఫ్టర్ దీస్ టూ మోడల్స్ మనం చూసాం నెక్స్ట్ మోడలింగ్ ఏంటి అంటే బిహేవియర్ బేస్డ్ మోడలింగ్. సో ఫస్ట్ సినారియో బేస్డ్ మోడలింగ్ నుంచి వచ్చిన యూస్ కేస్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ క్లాస్ బేస్డ్ మోడలింగ్లో కొన్ని డయాగ్రామ్స్ కింద ఫామ్ చేసుకుని దాన్ని ప్రిడిక్ట్ చేసుకుంటూ వచ్చాం. సో ఆఫ్టర్ దట్ బిహేవియర్ బేస్డ్ మోడలింగ్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రీవియస్గా తీసుకున్న యూజ్ కేసెస్ అండ్ డయాగ్రామ్స్ని బేస్ చేసుకుని టోటల్ కంట్రోల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఒక బిహేవియర్ కింద బేస్ చేసుకుంటూ వస్తుంది. సో వీటన్నిటిని కూడా ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే కొన్ని త్రీ పార్ట్స్ కింద బేస్ చేసుకుని రిప్రజెంట్ చేస్తుంది. ఆ త్రీ పార్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్, అండ్ ద సెకండ్ వన్ ఆబ్జెక్ట్ స్టేట్స్, అండ్ థర్డ్ వన్ ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్స్. సో ఇక్కడ ఎందుకు ఆబ్జెక్ట్ అనే వర్డ్ యూజ్ చేసాము అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ మోడలింగ్లోనే క్లాస్ బేస్డ్ కింద డిజైన్ చేసాం. అంటే మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లాసెస్ కింద, యాట్రిబ్యూట్స్ కింద, ఫంక్షన్స్ అండ్ ఆపరేషన్స్ కింద మనం డిజైన్ చేసుకుంటూ వచ్చాం. సో దాని నుంచి మనం ఇక్కడ ఏంటి అంటే ఆబ్జెక్ట్ దట్ ఈస్ వన్ ఐటమ్, అంటే ఏదైతే మనం సాఫ్ట్వేర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఆర్ ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేసేటప్పుడు మనం రిక్వైర్మెంట్స్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ కింద మనం డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ బిహేవియర్ బేస్డ్ మోడలింగ్కి సంబంధించి ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దిస్ మోడల్ డ్యూ టు డిస్క్రైబ్ ద కంట్రోల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సిస్టమ్. సో టోటల్ కంట్రోల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సిస్టమ్ని డిజైన్ చేస్తూ వస్తుంది ద ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ వన్ హౌ టు రిప్రజెంట్ దిస్ బిహేవియర్ బేస్డ్ మోడలింగ్. సో దట్ ఈస్ రిప్రజెంటేషన్ ఫస్ట్ పాయింట్. ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే దట్ ఈస్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. అండ్ ద సెకండ్ పాయింట్ ఆబ్జెక్ట్ స్టేట్స్, అండ్ థర్డ్ పాయింట్ ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటరాక్షన్? సో ఇంటరాక్షన్ అంటే మనం ఇంటరాక్షన్స్ అంటాం. సో ఇంటరాక్షన్ అంటే ఒకళ్ళు అంటే దట్ ఈస్ వన్ ఆబ్జెక్ట్ అంటే ఇంటరాక్ట్ చేయడం కుదరదు. మోర్ దాన్ వన్ పర్సన్ ఆర్ మోర్ దాన్ వన్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం ఇంటరాక్షన్ అంటాం. సో దట్ ఈస్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ చేసే ప్రాసెస్ని మనం ఇక్కడ ఇంటరాక్షన్ అని చెప్పి కాల్ చేస్తాం. అంటే హౌ టు రిప్రజెంట్ బిహేవియర్ బేస్డ్ మోడలింగ్ మీన్స్ ద ఫస్ట్ వన్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్లో మనం రిప్రజెంట్ చేస్తాం, అండ్ ఆబ్జెక్ట్ స్టేట్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం, అండ్ ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. సో ఈ రిప్రజెంటేషన్లో బై యూజింగ్ సీక్వెన్స్ డయాగ్రామ్స్ రిప్రజెంట్ చేయొచ్చు. సెకండ్ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ డయాగ్రామ్స్ని మనం మెన్షన్ చేసేటప్పుడు దట్ ఈస్ బై యూజింగ్ ఫస్ట్ వన్ సీక్వెన్స్ డయాగ్రామ్స్, సెకండ్ వన్ ఆబ్జెక్ట్ స్టేట్స్కి వచ్చేసరికి మనం దాని కమ్యూనికేషన్ డయాగ్రామ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్స్ ఆర్ క్లాసెస్ మధ్యలో మనం కమ్యూనికేషన్ డయాగ్రామ్స్ కింద మనం రిప్రజెంట్ చేస్తాం, ఆర్ కొలాబరేషన్ డయాగ్రామ్స్ అని చెప్పి కాల్ చేయొచ్చు దీన్ని. సో టూ వేస్లో మనం కాల్ చేస్తాం, కమ్యూనికేషన్ డయాగ్రామ్స్ ఆర్ కొలాబరేషన్ డయాగ్రామ్స్, దట్ ఈస్ ఆబ్జెక్ట్ స్టేట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకు తెలియాల్సిన పాయింట్ ఇంటరాక్షన్ మీన్స్ వన్ ఉండొచ్చు ఆర్ మోర్ దాన్ ఉండొచ్చు. సో దట్ ఈస్ ఇక్కడ మనం యూజ్ చేసే టూ డయాగ్రామ్స్ ఏంటి అంటే స్టేట్ డయాగ్రామ్స్ ఆర్ స్టేట్ మెషిన్ డయాగ్రామ్స్. ఓకే, స్టేట్ డయాగ్రామ్స్ ఆర్ స్టేట్ మెషిన్ డయాగ్రామ్స్. సో ఇక్కడ స్టేట్ ఆబ్జెక్ట్ స్టేట్స్కి ఎప్పుడు వెళ్తాం, ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్స్కి ఎప్పుడు వెళ్తాము అంటే మన దగ్గర ఎప్పుడైతే
వన్ ఆబ్జెక్ట్ ఉందో, దట్ ఈస్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ ఉందో, దెన్ వీఆర్ యూజింగ్ స్టేట్ డయాగ్రామ్స్. ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో దెన్ వీఆర్ యూజింగ్ ఇంటరాక్షన్స్ కాన్సెప్ట్. దట్ ఈస్ థర్డ్ వన్. ఓకే, ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్. ఎప్పుడైతే వన్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు స్టేట్ డయాగ్రామ్స్, ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో దెన్ వీఆర్ యూజింగ్ ఇంటరాక్షన్. ఓకే, వాట్ ఈజ్ ఇంటరాక్షన్ డయాగ్రామ్? మనం స్టేట్ డయాగ్రామ్స్ గురించి చెప్పుకున్నాం, కమ్యూనికేషన్ డయాగ్రామ్స్, కొలాబరేషన్ డయాగ్రామ్స్ గురించి చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఇంటరాక్షన్ డయాగ్రామ్స్ అంటే ఏంటి అంటే సీక్వెన్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ప్లస్ కమ్యూనికేషన్ డయాగ్రామ్స్. దట్ ఈస్ కాల్డ్ థర్డ్ పాయింట్, ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్. సో వాట్ ఈజ్ ఇంటరాక్షన్ డయాగ్రామ్స్? సీక్వెన్స్ డయాగ్రామ్స్, దట్ ఈస్ వన్ పార్ట్, ప్లస్ కమ్యూనికేషన్ డయాగ్రామ్స్, దట్ ఈస్ అనదర్ పార్ట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఇంటరాక్షన్ డయాగ్రామ్స్. అంటే దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ నెంబర్ వన్ అండ్ టూ ఈస్ కాల్డ్ ఇంటరాక్షన్ డయాగ్రామ్స్. సో ఇక్కడ ఈ బిహేవియర్ బేస్డ్ మోడలింగ్కి ద మెయిన్ కీ ఫీచర్ ఈస్ ఆబ్జెక్ట్. సో మనకి ఇక్కడ మెయిన్ పార్ట్ ఆబ్జెక్ట్. సో ప్రీవియస్ క్లాస్ బేస్డ్ మోడలింగ్లో మనం మెయిన్ పార్ట్ ఇన్ క్లాసెస్ని ఐడెంటిఫై చేయడం అనుకుంటే, ఇక్కడ బిహేవియర్ బేస్డ్ మోడలింగ్లో ద మెయిన్ పార్ట్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాము, స్టేట్ డయాగ్రామ్స్ కింద కానీ, సీక్వెన్స్ ఆఫ్ డయాగ్రామ్స్ కింద కానీ, లేదు ఇంటరాక్షన్ డయాగ్రామ్స్ కింద కానీ మనం అవుట్పుట్ ఇస్తాం. బేస్డ్ ఆన్ బిఫోర్ మోడలింగ్స్ యొక్క అవుట్పుట్ని బేస్ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళే అవుట్పుట్ అనేది కూడా డయాగ్రామెటికల్ ఫార్మాట్లో మనం ఇస్తూ ఉంటాం. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఫ్లో ఓరియంటెడ్ బేస్డ్ మోడలింగ్. సో దాన్నే మనం డేటా ఫ్లో ఓరియంటెడ్ మోడలింగ్ అంటాం. సో అక్కడ మనకి ఎలాంటి డేటా అనేది కావాలి, అనేది ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ ఫ్లో ఓరియంటెడ్ మోడలింగ్లో చూద్దాం. సో ఇక్కడ ఏ కాన్సెప్ట్ అయినా కూడా జస్ట్ మనకి థియరీ వేలోనే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మీన్స్ జస్ట్ థియరీ వేలోనే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, మనం ఊహించుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే నెక్స్ట్ మనకి ఇంకా రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత, నెక్స్ట్ డిజైన్లోకి ఎంటర్ అయిన తర్వాత వీటి గురించి ఇంకా మనం డెప్త్ అనేది చూద్దాం. ఓకే, ఈ క్లాస్ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.